100% నేను ఈ రోజు ఒక మాట చెప్తున్నా చూడండి, ఇందాక సార్ కూడా నేను ఆన్సర్ చెప్పాలి. అంటే మనకేం కావాలి అనేది రైట్ గా అడగచ్చు. ఉద్యమకారులకు నాకు తెలిసి ఆ పచ్చ టవర్లు వేసుకున్న వాళ్ళకి ఒకరికో ఇద్దరికో ఇచ్చారు. అంటే నేను అదే నేను నమ్ముతున్నా ఆగ్రహతాట. మళ్ళా మీరు ఇవ్వలేదా వాళ్ళు ఇవ్వలేదా అంటే రేపు పొద్దున్న ఎందుకు పాపం ఎండకు తిరగలేరని ఎమ్మెల్సీనో ఎంపీగానో పంపిస్తారు. వచ్చే పోటీకి పట్టమనండి. ఓకే, వంగవీటి రాధా గురించి స్ట్రైట్ గా చెప్తున్నా. రాధా గారిని నిలువున నట్టేట ముంచిన పార్టీ వైసీపీ పార్టీ. రాధా గారితో బాగుపడిన, రాధా గారి పేరు చెప్పుకొని, రాధా గారి నాన్న పేరు చెప్పుకొని గెలిచినటువంటి ఆయన ఎవరు? బుక్క నాని, కొడాలి నాని కావచ్చు, వంశీ కావచ్చు, వాళ్ళు హెల్ప్ చేయలేదు. వాళ్ళు రెండో విషయం, ఇప్పుడు ఆయన మళ్ళీ ఆ వైపు నుంచి మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం అంటే నా తండ్రికి గాని నాకు గాని విలువ లేకుండా కనీసం నేను కోరిన సీట్ ఇవ్వకుండా ఉంటే అన్ని మిమ్మల్ని ఇచ్చి అని వదిలేసి ఆయన బయటకు వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ప్రేమిస్తానే ఉన్నాడంట ఆయన జగన్మోహన్ రెడ్డితే. మరి ప్రేమిస్తే మీ విషయం ఏంటండి? మీరు 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 తీసుకోవచ్చు కదా, ఉన్నారంట కదా అంటున్నాను, అది నిజమా కాదా? ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్ గా అడిగారు, ఎవరికి టచ్ లో ఉన్నారు, ఎవరిని అడిగారు? మా నాయకుడు, నిజంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు అనే మా నాయకుడికి వాళ్ళు టచ్ లోకి వస్తే ఖచ్చితంగా ఆపేసిగా కూర్చొని మా రాజకీయ అధ్యక్షుడు మా అధిష్టానం కూర్చొని డెఫినెట్ గా మంచి అవకాశం ఇస్తుంది. ఓకే, నేను ఇప్పుడు బాలకోటయ్య గారు అన్నట్టు నేనేదో ఇంట్లో కూర్చొని ఉంటే బాలకోటయ్య గారు అని చెప్పి పోయి సీటీయారు కదా. మీ దగ్గర ఏముందో తెలియదు. మీరు నేను ఇప్పటికీ టీడీపీలో ఉన్నాను ఒక రోజు ఒక స్టేట్మెంట్, నేను న్యూట్రల్ గా ఉన్నానని ఒక స్టేట్మెంట్, ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు పోయినారు, ఒకరోజు మళ్ళా ఒకరోజు పడాలి నాని వంశీ పోయి నీతో మాట్లాడతారు మా స్నేహితుడని. డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వు. నేను జనసేనతో కలిసి పోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటే వీ వామ్ వెల్కమ్. అంతేగాని మీరు మూడు జెండాలు నాలుగు అజెండాలు పెట్టుకొని గమ్మన కూర్చొని ఉంటే ఏ పార్టీ ఇప్పుడు 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 చెప్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆడని ముద్రగడ పెద్ద తొక్కులు వేసుకున్నాడు చేతికి. నన్ను కన్నా మీరు లెక్క చూడండి ఏమైంది. రైట్, ఓకే ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ సాధన్ సార్ నాగేంద్ర గారు చేసిన పాలన.